ఇవాళ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. బెయిల్ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఈ నెల 3వ తేదీనే తెలిపింది ధర్మాసనం. కేజ్రీవాల్ బెయిల్ మంజూరుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. విచారణకు సిద్ధమై రావాలని ఈడీ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. మన బ్రీడ్స్ మా క్రైమ్ బ్యూరో వచ్చే కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ చెప్పండి, ఏంటి ఇవాళ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఉలేరు శ్రీనివాస్, ఏదైతే ఈ కేజ్రీవాల్ వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన ఎన్నికలు జరుగుతున్నాయి, సో తను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అటు పార్టీ ప్రచారాల వ్యవహారానికి సంబంధించి కాకుండా ఎన్నికల వ్యవహారం సంబంధించి కూడా తన పైన బాధ్యత ఉంది కాబట్టి తన బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన కౌంటర్ దాఖలు చేసేందుకు మన ఈడీ అధికారులు కొంత గడువు కొరడంతో కోర్టు వారికి అనుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఈడీ అధికారులు కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక కౌంటర్ అనేది దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సమయాన్ని అడ్డం పెట్టుకొని ఆయన బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో బయటికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా తన పార్టీ బలం తనకున్న ఏదైతే అన్నదండలతో కేసు నీరు కాస్తే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అంతేకాకుండా గతంలో కూడా కోర్టు బెయిల్ ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఇంటి నుంచి ఏదైతే ఆహారం తీసుకొని రావడం జరుగుతుందో దాంట్లో ఆహారంలో మామిడి పళ్ళను ఆ తర్వాత చక్కెర అధికంగా ఉండే వస్తువులు అంటే పదార్థాలను ఆయన తీసుకొని షుగర్ పెరిగి ఆ షుగర్ లెవెల్ పెరిగిన తర్వాత తన ఆరోగ్యం మందగించిందని బెయిల్ కోరేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేసిన సంగతిని కూడా కోర్టు ఎదుట గుర్తు చేశారు. అది ఫలించకపోవడంతో ఇప్పుడు ఎన్నికలను అడ్డం పెట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన జైలు నుంచి అధికారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా వారి పార్టీ వ్యవహారాలకు సంబంధించి మంత్రులు కానీ ప్రధాన కార్యదర్శుల వ్యవహారాలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ వీరంతా కూడా పాలన సక్రమంగా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో కేజ్రీవాల్ కనుక వేధిస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది దర్యాప్తు విషయంలో అని చెప్పి ఈడీ అధికారులు కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. ఈ వివాదంలో విన్న కోర్టు ఈ 3వ తేదీన దీనిపైన తీర్పు వెల్లడిస్తామని రిజర్వ్ చేసి పెట్టింది. మరి కాసేపట్లో దీనిపైన తీర్పు వెల్లడించే అవకాశాలు ఉంది. అయితే కేజ్రీవాల్ ఏదైతే అభ్యర్థన ఎన్నికల వ్యవహారానికి సంబంధించి పెట్టుకున్న పిటిషన్ ఏదైతే వాదించిన వాదనలో ఎగిభవిస్తున్నా లేదంటే ఈడీ అధికారులు చేస్తున్న వాదనలు ఎగిభవిస్తుందా అనేది కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది శ్రీనివాస్. థ్యాంక్ యూ కృష్ణ.